ఇవాల కాంగ్రెస్ మూడో జాబితా విడుదల కానుంది. ఇప్పటికే రెండు విడతల్లో 75 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది కాంగ్రెస్. మిగిలిన అభ్యర్థుల పేర్లను మూడో జాబితాలో వెల్లడించుకుంది. కాసేపట్లో రాహుల్ గాంధీతో సమావేశమై జాబితాను ఫైనల్ చేయనున్నారు. ఈ భేటీలో ఉత్తమ్ కుంతియాతో పాటు ఇన్ఛార్జ్ సెక్రటరీలు, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు పాల్గొనున్నారు. రాహుల్ ఆమోదం తర్వాత లిస్టు రిలీజ్ చేయనున్నారు. మరోవైపు ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న జానారెడ్డి కొడుకు సీటు కోసం లాబింగ్ చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా రాహుల్ అపాయింట్మెంట్ కూడా కోరినట్టు తెలుస్తోంది. ఇక ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమై మూడో జాబితాను తేల్చే పనిలో పడ్డారు. పూర్తిగా మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మూడో జాబితా ఎప్పుడు ఉండొచ్చు? ప్రధానంగా ఏ స్థానాలకు ప్రకటించే అవకాశం ఉంది? ఆశావహుల పరిస్థితి ఏంటి? ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇది ఆఖరి జాబితా అనుకోవచ్చు. రాహుల్ గాంధీ నివాసంలో దీనికి సంబంధించినటువంటి 19 పేర్ల అభ్యర్థుల పేర్లతో ఇప్పటికే జాబితాను రూపొందించారు. ఇన్ఛార్జ్ కుంతి, అదేవిధంగా ఇన్ఛార్జ్ సెక్రటరీలు వీరంతా కూడా కలిసి కూర్చొని రాత్రి దాదాపు 1 గంట వరకు కూడా సమావేశమై దీనికి సంబంధించి చర్చించారు. తుది జాబితాను రూపొందించడం జరిగింది. ఈ కొద్ది నిమిషాల క్రితమే రాహుల్ గాంధీ నివాసంలో వీరంతా కూడా సమావేశమయ్యారు. సిఈసి ముఖ్య సభ్యులు కూడా, అహ్మద్ పటేల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిపై చర్చించిన తర్వాత అంతిమంగా ఈ జాబితాను ఆమోదించి ఏ క్షణంలోనైనా కానీ దీన్ని విడుదల చేసేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా మహబూబ్ నగర్లో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలకు సంబంధించి దీనిపై చర్చ కొనసాగుతుంది. చాలా గట్టిగా దానికి సంబంధించినటువంటి వాద ప్రతివాదనలు ఇటు డీకే అరుణ, అదేవిధంగా జయపాల్ రెడ్డి కూడా వినిపిస్తున్నారు. ముఖ్యంగా దేవర్కద్ర, నారాయణపేట, అదేవిధంగా కొల్హాపూర్ ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో కొంతమేరకు చాలా గట్టి పోటీ ఉంది. అదేవిధంగా వారి వారి అభిప్రాయాలు చాలా గట్టిగా కూడా చెప్తున్నారు. ఇదే కాకుండా రాహుల్ గాంధీ కూడా స్వయంగా అభ్యర్థుల సంబంధించి సమాచారాన్ని కూడా సేకరించారు. రాహుల్ గాంధీ ఛానల్ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని కూడా క్రోడీకరించుకున్న తర్వాత అంతిమంగా నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న సందర్భంగా ఇబ్రహీంపట్నంను తెలుగుదేశం పార్టీకి కేటాయించిన అంశంపై కూడా కొంత వివాదం రేగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఇబ్రహీంపట్నం నుంచి మొదటి నుంచి ఆశిస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ నేత మల్లెడ్డి రంగారెడ్డి ఈ పరిణామాన్ని చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని పునరాలోచించుకోవాలని చెప్పి రాహుల్ గాంధీకే కాకుండా ఇతర ముఖ్య నేతలకు కూడా వివరించడం జరిగింది. మల్లెడ్డి రంగారెడ్డి ఇప్పుడు మనతో ఉన్నారు. ఏం సార్, ఇబ్రహీంపట్నం నుంచి విరమించుకునే అవకాశం ఉందా? పొత్తులో భాగంగా ఏమన్నా? ఒకటి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనను అంతమొందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు పొత్తులనేటువంటిది ఒక మహాకూటమిగా మారింది. మహాకూటమి వల్ల మంచి జరగాలి, కానీ మంచి బదులు చెడ్డు జరిగితే దానికి మహాకూటమి కాదు, లేకపోతే పొత్తులు కాదు, అర్థం లేనటువంటిది. ఈరోజు కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ కోవట్ల నుండొచ్చు, ఇంకెవరైనా నుండొచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి కేసీఆర్కు లాభం కలిగే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమం మాకు బాధ అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మేము, కాంగ్రెస్ పార్టీని ఓడించి కేసీఆర్కు లాభం చేయాలనేటువంటి ఆలోచించేటువంటి కొంతమంది వ్యక్తులు చేసేటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇబ్రహీంపట్నంలో సామరంగారెడ్డి ఎల్బీ నగరే కావాలి అని గడిచిన 10 సంవత్సరాల నుంచి ఎల్బీ నగర్లో పనిచేస్తున్నాడు. ఎల్బీ నగర్ కావాలని ఈరోజు కూడా చెప్తున్నాడు. సామరంగారెడ్డి చెప్తున్నటువంటి మాటను కనీసం అర్థం చేసుకుంటే, ఇబ్రహీంపట్నంతో నాకు సంబంధం లేదు, ఇబ్రహీంపట్నంలో ఎక్కడ ఎవరున్నారో కూడా తెలియదు, నన్ను ఇబ్రహీంపట్నం పంపితే దానికి అర్థమేముంది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే, లేకపోతే ఈరోజు పొత్తు కలిసినాము అందరం గెలవాలంటే ఎవరు ఎక్కడ గెలవగలుగుతారో అక్కడ ఇవ్వాలి అనేటువంటి మాట చెప్తుంటే, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అభ్యర్థులను నిర్ణయిస్తామంటే అది పార్టీకి నష్టం జరుగుతుంది. మేము అంటే స్థూల ప్రయోజనాలు ఉంటాయి, పార్టీ ప్రయోజనాలు ఉంటాయి, పొత్తులో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఎవరు ఎక్కడ గెలవగలిగితే అక్కడ ఇవ్వండి. ఈరోజు మనుషులను చూసి బొట్టు పెట్టొద్దు, గెలుపును చూసి బొట్టు పెట్టండి. ఎవరైతే గెలిచే అభ్యర్థి ఉందో, తెలుగుదేశం అభ్యర్థి ఏడ గెలవగలిగితే అక్కడ ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎక్కడ గెలవగలిగితే అక్కడ ఇవ్వండి. ఇలా నేను ఇబ్రహీంపట్నంలో ఉన్నాను, నాకంటే ఇంకా గట్టి వ్యక్తి ఎవరన్నా ఉంటే పార్టీ కోసం నేను కూడా త్యాగం చేస్తాను.
మల్లెడ్డి రంగారెడ్డి కంటే గట్టి వ్యక్తి ఎవరన్నా ఉంటే నేనే ముంగటుండి గెలిపిస్తాను. కానీ కేసీఆర్ ఆడేటువంటి నాటకంలో మనం మునిగిపోతే అధికారంలోకి రాబోయేటువంటి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. ఇప్పటికే అలాంటి 10-15 కాన్స్టిట్యూన్సీల దగ్గర అలా జరిగింది. ఇప్పుడన్న పునరాలోచించమని మా నాయకులకు చెప్పడానికి, రాహుల్ గాంధీకి చెప్పడానికి నేను ఇక్కడ వచ్చాను. రాహుల్ గాంధీ గారు తప్పకుండా ఇది పునరాలోచిస్తాడనేటువంటి నమ్మకం, విశ్వాసం నాకుంది. ఎందుకంటే ఆయన కూడా రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ చిన్నంగా చూడబోతున్నాడు. మరి ఇక్కడనే మరి కొంతమంది చెప్పేటువంటి తప్పుడు ఆలోచనతో ఎక్కడైనా పార్టీ నష్టం జరిగితే, మేము కూడా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డ పార్టీని అధికారంలోకి దేవాలనుకుంటున్నటువంటి సమయంలో, మరి అధికారంలో దేవాలనే సమయంలో మునిగిపోవడానికి కారణం కావద్దు. కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలా, కేసీఆర్ను ఓడించాలనేటువంటిదే మా నినాదం. ఇప్పటికైనా పునరాలోచించమంటున్నా. సామరంగారెడ్డి చాలా క్లియర్గా చెప్తున్నాడు, నేను ఇబ్రాహీంపట్నంలో పోటీ చేయను, ఎల్బీ నగర్లోనే పోటీ చేస్తాను. నాకు ఇబ్రాహీంపట్నంలో ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియదు. మల్లెడ్డి రంగారెడ్డి లాంటి వ్యక్తులున్న జాగాలో నేను పోయి పోటీ చేయమంటే వాళ్ళు ఎవరు సహకరించకపోతే నేను పోటీ చేయడానికి అవకాశం లేదు. నేను చెయ్యనని చెప్పినాక కూడా ఇంకా పునరాలోచించకపోతే బాగుండదు. అందుకే మా పెద్దలను పునరాలోచించమని నేను కోరుతున్నా. అంటే మీరు అనొచ్చు కదా నేను సహకరిస్తాను, రమ్మని మీరు స్వాగతించవచ్చు కదా, మీ పొత్తులో భాగంగా గౌరవించే విధంగా. మేము ఒక్కటే అనుకుంటున్నాం, పొత్తులో భాగంగా ఆడ అక్కడ ఉండేటువంటి పరిస్థితిలో నేను సామరంగారెడ్డిని ముందుంచి గెలిపియాలన్నా సామరంగారెడ్డి నిలబడడు, సామరంగారెడ్డి గెలవడానికి అవకాశం లేదు. ఎందుకని కారణం ఏంటంటారు? అక్కడ ఉండే పరిస్థితులు అట్లున్నాయి. గడిచిన 15-20 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో నేనే. మలక్పేట నియోజకవర్గం 4 నియోజకవర్గాలైంది. మలక్పేట, ఎల్బీ నగర్, మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం 4 నియోజకవర్గాల్లో మల్లెడ్డి రంగారెడ్డి గారికి ఉండేటువంటి నాయకత్వం, అక్కడ ఉండేటువంటి క్యాడరు, వాళ్ళకు ఉండేటువంటి మరి బలం వాళ్ళకు తప్పకుంటుండదు. ఒక్క నియోజకవర్గం కాదు, 4 నియోజకవర్గాలను దెబ్బడియడానికి ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు. క్యామా మల్లేశ్వర రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ కూడా అడుగుతున్నాడు, బీసీ అభ్యర్థి, రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే చాలా సీట్లు వచ్చాయి అన్న అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కూడా ఈ ఆలోచన చేసి ఉండొచ్చు. నేను అది కూడా చెప్పాను, మల్లెడ్డి రంగారెడ్డి కంటే బలమైన అభ్యర్థి ఎవరన్నా ఉండని, క్యామా మల్లేష్ ఉండని, ఇంకెవరన్నా ఉండని, ఎవరు బలంగా ఉంటే వాళ్ళకి ఇయ్యండి, గెలిపే లక్ష్యంగా చూడండి. అన్ని సామాజిక వర్గాలను అంతటా మీరు బ్యాలెన్స్ చేయండి, తప్పులేదు, కానీ గెలిసే దగ్గర చేయండి. గెలవన్ దగ్గర చేస్తే ఏం లాభం? ఈరోజు సామరంగారెడ్డే చెప్తున్నాడు, టీడీపీకి ఇస్తే నేను ఓడిపోవడానికా, ఇచ్చేది ఏం లాభం నాకు ఇస్తే నేను ఓడిపోవాలా అని రంగారెడ్డి క్యాండిడేటే చెప్తున్నాడు. ఇంక అలాంటప్పుడు కూడా అర్థం చేసుకోకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. అందుకే ఇప్పటికైనా మా కాంగ్రెస్ పెద్దలను, రాహుల్ గాంధీ గారిని అందుకే నేను కలవడానికి వచ్చా. నేను చెప్తాను, ఇవన్నీ క్లియర్గా చెప్తాను. చెప్పిన తర్వాత నాకు ఒక నమ్మకం ఉంది, తప్పకుండా మల్లెడ్డి రంగారెడ్డికే ఇబ్రాహీంపట్నం సీట్ ఇస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది. అక్కడ నేను దాదాపు 50,000 మెజార్టీతో గెలవబోతున్నా. గెలిచి కాంగ్రెస్ పార్టీకి నేను ఇక్కడ కానుకగా ఇస్తాను, కానీ అక్కడ ఎవరినో పెట్టి గెలిపించడానికి మేము సిద్ధంగా లేము. తప్పకుండా నేను గెలిచి మళ్ళా రాహుల్ గాంధీని కలుస్తా. ఈరోజు అందుకే కాంగ్రెస్ పార్టీ, మేమంతా కాంగ్రెస్ పార్టీకి సైనికులుగా పనిచేస్తున్నాం. అలాంటప్పుడు మళ్ళొక్కసారి పునరాలోచించమని, కాంగ్రెస్ పార్టీని బతికించమని, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం నాతో పాటుగా ఇంకా మిగతా 4 కాన్స్టిట్యూన్సీలలో నేను కూడా, నా ప్రభావం కూడా ఉంటుంది. తప్పకుండా మేము ఆ అభ్యర్థులను గెలిపించడానికి నేను కూడా ప్రయత్నం చేస్తా. అందుకే మళ్ళొక్కసారి పునరాలోచించమని మా వాళ్ళని కోరుతున్నా. తర్వాత నిర్ణయం నేను ప్రకటిస్తా. మీరంటే మీరు గెలిచి వస్తారంటున్నారు, మీ సీట్ ఇవ్వట్లేదు, అంటే ఎట్లా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? తప్పకుండా ఇస్తారు, 100కి 100 పాలు అనేటువంటి అయిపోయింది కదా ఆల్రెడీ. ఏం అయిపోలే, ఇంకా అయిపోయింది అనేటువంటి మాట లేదు. అవతలి క్యాండిడేట్ నేను పోటీ చేయనన్నప్పుడు మల్లెడ్డి రంగారెడ్డికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు? మల్లెడ్డి రంగారెడ్డి అవతలి క్యాండిడేట్ అన్న కనీసం అర్థం చేసుకుంటున్నాడు. ఈరోజు మేము పొత్తులు ఎందుకు పెట్టుకున్నాం? గెలవాలి, కేసీఆర్ను కొట్టాలి అని పొత్తులు పెట్టుకొని ఓడిపోయేటానికి నాకు ఇస్తే ఎట్లా మీరు అని ఆయన్నే చెప్తున్నప్పుడు ఇంకా అలా అర్థమేముంది? ఒకవేళ టికెట్ మీకు రాకపోతే రామరంగారెడ్డి పోటీ చేయడు, మీకు టికెట్ రాకపోతే
పోటీ టికెటు అనేటువంటి మాట కాదు. సామ రంగారెడ్డి పోటీ చేయడు, మల్లెడ్డి రంగారెడ్డి పోటీ చేస్తాడు, మల్లెడ్డి రంగారెడ్డి గెలుస్తాడు, మల్లెడ్డి రంగారెడ్డి గెలిచి కాంగ్రెస్ పార్టీకి కానుకగా వస్తాడు తప్ప ఇంకొకటి కాదు. మొత్తానికి మల్లెడ్డి రంగారెడ్డి మాత్రమే ఇబ్రహీంపట్నం నుంచి అభ్యర్థిగా గెలవబోతున్నాడని, గెలిచి కాంగ్రెస్ పార్టీకి కానుకగా ఇస్తానని కూడా చాలా ఘంటాపథంగా చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఒకవేళ సీటు కనుక తనకు ఇవ్వకపోతే తాను ఇండిపెండెంట్ గా కూడా రంగంలో దిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మలకపేట నియోజకవర్గం నుంచి ప్రారంభమైనటువంటి తన రాజకీయ జీవితాన్ని మరింత 4-5 నియోజకవర్గాల్లో తన ప్రభావం చూపిస్తానన్న అంశాన్ని కూడా చాలా గట్టిగా చెప్తున్నారు.